కాకపోతే ఈసారి గాని మళ్ళా 150 సీట్లు గెలిచారుగా పెట్టుకు సపోర్ట్ చుట్టూ ఎలాగా ఉంటది 150 సీట్లు గెలిచినారంటే సీఎం ఆంధ్రాని అమ్మేయడం గ్యారెంటీ ఈసారి గ్యారెంటీగా అమ్మేస్తాడు వైజాగ్ కాంప్లెక్స్ పక్కన 18 ఎకరాలు ఉంది అది ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్ కట్టించాలని ఉన్న నాయకులు అనుకున్నారు ఇతగాడు ఎక్కిన తర్వాత అమ్మేలేదా ఇక్కడ తీసుకోడికి అమరావతి రోడ్లు పూల్చింది అమరావతి వెళ్ళేవా నువ్వు అమరావతి రాజధాని గురించి పోలవరం పోతస్టుల గురించి వెళ్ళేవా అవన్నీ కూడా తీర్చిన తర్వాత కులాయిలు పైపులు 130 లక్షల రూపాయలు అప్పు చూపించాడు ఇతగాడు ఎక్కిన తర్వాత 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు నేను ఎందుకు అప్పు చేస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు దేని గురండి చదువుకుండి కుర్రాడు చదువుతున్నాడా అమ్మ ఓడి ఇచ్చావు బాగానే ఉంది ఎందుకు నా జగన్ ఇచ్చాడు కదా నేను చెల్ల కొనుక్కుంటాను ఆడ చెల్ల గ్రేవ్లు ఆడుతాడు తప్ప గాను అచ్చమ్మక్క రాలేదా లిస్ట్ రాసేసాడు 20 లక్షల మంది ఉన్నారు కదా ఇంత జనం ఉన్నారు 58 లక్షల మంది పింఛని వాళ్ళు ఉన్నారు కదా ఇంక ఇచ్చా కూడా ఇవ్వను అని ఆలే అడుక్కుంది తింటారు అన్న క్యాంటీన్ కూడా తీసుకు పాతండి